కాపు రిజర్వేషన్ ఉద్యమాల్లో కాపులపై పెట్టిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడం హర్షించదగ్గ విషయమన్నారు కాపు నాయకులు అద్దంకి ముక్తేశ్వరరావు. ఈ సందర్భంగా పెదపూడి మండల వేంద్ర గ్రామంలో కాపు వర్గీయుల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే గతంలో 329 కేసులు గాను 153 కేసులు గతంలో తీయడమైంది. నిన్న మళ్ళీ కొత్తగా జీవో ఎత్తు 161 కేసులు తొలగించడమైంది. కాపులపై అక్రమంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కంచాలు కొట్టారని టెంట్లు వేశారని రోడ్డు మీద తిరిగారని తప్పుడు కేసులు బరాయించడం జరిగింది. ఆ కేసుల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి వైర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎత్తేసి కాపులకు మంచి న్యాయం చేశారని ఇంకేదంటే ఈ కేసులు ఉండటం వల్ల చాలామంది టైంకి కోర్టుకి వెళ్ళి ఆ కోర్టులో ఉదయం నుంచి సాయంత్రం కూర్చొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగానే మన పెదపూడి మండలంలో గతంలో 4 కేసులు పెట్టడం జరిగింది. బిక్కోల్ మండలంలో 2 కేసులు పెట్టడం జరిగింది. బిక్కోల్ మండలంలో నెల్లూరులో ఆనంద్ గారు ఈ పెద్ద ఆయన ఏం చేస్తారు ఈయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఇటువంటి తప్పుడు కేసులను అన్నింటినీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తొలగించడం చాలా ఆనందకరమైన విషయం. ఇంకా రైల్వే కేసులు గట్టా ఉన్నాయి. ఆ 15 కేసులు కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. అది కూడా మనకి తొందరలోనే ఆ కేసుల నుంచి కూడా విముక్తి చేస్తారని కాపులకి అందరికీ న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రికి కాపుల తరఫున సభాముఖంగా అనపత్తి నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కేసులు ఎత్తేయడానికి సహకరించిన మన కురసాల మంత్రివర్య కురసాల కన్నబాబు గారు, అలాగే తోడు తిరుమతులు గారు, అనపత్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు అందరికీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది. అటువంటి హామీల్లో భాగంగా కాపులందరినీ కూడా బీసీల్లోకి జాయిన్ చేయడం చేస్తాను నేను అధికారంలోకి వస్తే అని మాట ఇవ్వడం జరిగింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారు కాపులను ఎవరిని కూడా బీసీల్లో చేర్చలేదు. అందుకు గాను కాపు నాయకులంతా కూడా కలిసి మీరు మాట ఇచ్చారు కదా, మేమంతా కూడా మిమ్మల్ని గెలిపించాం, మీరు మాట ఇచ్చిన విధంగానే మమ్మల్ని బీసీల్లో జాయిన్ చేయండి అని అంతా కూడా అడగడం జరిగింది. తుల్లో కూడా భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కాపుల్ని బీసీల్లో చేర్చడం మాట అటుంచి చంద్రబాబు నాయుడు గారు గత తెలుగుదేశం ప్రభుత్వం అంతా కూడా కాపుల మీద అక్రమమైనటువంటి కేసులన్నీ మోపి వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అందులో భాగంగానే కాపు నాయకులు అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని చాలా విధంగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆయన్ని జైల్లో కూడా పెట్టడం జరిగింది. అనేక హింసలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎలక్షన్ ముందు నేను అధికారంలోకి వస్తే కాపులపై ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట ఇచ్చిన విధంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కాపులందరిపైన ఉన్నటువంటి కేసులు మొత్తం ఎత్తడం జరిగింది. కొన్ని రైల్వే మీద ఉన్నటువంటి కొన్ని కేసులు మాత్రం ఉండడం జరిగింది. వాటి గురించి కూడా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. అందులో భాగంగానే పెదపూడి మండలంలో కాపు నాయకుల మీద చాలామంది మీద విపరీతమైనటువంటి దాదాపుగా 70 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల మీద కూడా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కేసులు బనాయించడం జరిగింది. ఇప్పుడు ఈ కాపు నాయకులు అందరి మీద కేసులు తొలగించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మన మినిస్టర్ గారు కురసాల కన్నబాబు గారికి, అదేవిధంగా మన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి కాపులందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిగే విధంగా వైఎస్ఆర్ కాపునేస్తం కానీ రాజకీయంలో పదవుల విషయంలో కానీ మన కాపులందరినీ కూడా ముందంజడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగానే మన శాసనసభ్యులు ఈ అనపర్తి నియోజకవర్గంలో 3 జడ్పీటీసీలు 1 కో ఆప్షన్ కూడా కాపులకి ఇవ్వడం జరిగింది. కాబట్టి కాపులందరి తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, కన్నబాబు గారికి, డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.